నొప్పులతో బాధపడుతున్నారా? ఎలాంటి ఆపరేషన్ లేకుండా 15 నిమిషాలలో కీళ్ల నొప్పుల నుండి విముక్తి. కొద్ది కాలమే బాగుంటుంది అనే కాన్సెప్ట్ తో 2010లో ఆరెంజ్ సినిమా రిలీజ్ అయింది. రామ్ చరణ్ హీరోగా, జెనీలియా హీరోయిన్ గా సినిమాకు పూర్తి న్యాయం చేశారు. కాన్సెప్ట్ బాగుంది, యాక్టింగ్ అదర్స్, డైరెక్షన్ సూపర్, ఇక వేరే ప్రపంచానికి తీసుకుని వెళ్లే పాటలు, ఇన్ని ఎలిమెంట్స్ లో సూపర్ హిట్ అవ్వవలసిన ఆరెంజ్ మూవీ తెలుగు ప్రేక్షకులను ఎందుకో ఆకట్టుకోలేకపోయింది. కానీ రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా రీ రిలీజ్ చేయడంతో ఇప్పుడు కలెక్షన్ల వసూలు మొదలు పెట్టింది. రీరిలీజ్ తాజాగా నడుస్తున్న ట్రెండ్. ఇప్పటికే చాలా సినిమాలను రీరిలీజ్ చేశారు. ఎంగేజ్ లుక్ లో ఉన్న హీరోలను చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. తాజాగా గ్లోబల్ స్టార్ గా పేరు సంపాదించుకున్న రామ్ చరణ్ నటించిన ఆరెంజ్ సినిమా రీరిలీజ్ అయింది. వాస్తవానికి ఈ చిత్రం 2010లో రిలీజ్ అయింది, కానీ ఎందుకో హిట్ టాక్ తెచ్చుకోలేదు. అయితే ఈ సినిమా అప్పటి జనరేషన్ కన్నా ఇప్పటి జనరేషన్ కు పర్ఫెక్ట్ గా సూట్ అవుతోందని, రీరిలీజ్ చేయాలని చాలా మంది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీంతో రామ్ చరణ్ బర్త్డేతో మళ్ళీ రీరిలీజ్ చేశారు. అప్పుడు ఫ్లాప్ అయిన సినిమా ఇప్పుడు రీరిలీజ్ తో సూపర్ క్రేజ్ సంపాదించుకుంది. ఆరెంజ్ సినిమాకు వస్తున్న క్రేజ్ సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేస్తోంది. ఇవాళ రేపు సినిమా థియేటర్లలో అలరిస్తోంది. రీరిలీజ్ చేసిన థియేటర్లలో అన్ని షోలు ఫుల్ అవుతున్నాయి. హైదరాబాద్ లో మొత్తంగా 54 షోలు వేస్తే దాదాపు అందులో 41 షోలు ఫుల్ అయ్యాయి. విజయవాడలో 10 షోలు వేస్తే అన్ని షోలు హౌస్ఫుల్ అయ్యాయి. ఇక గుంటూరు, వైజాగ్ లోనూ ఇదే పరిస్థితి ఉంది. ఇదిలా ఉంటే చాలా థియేటర్లలో 2 రోజులు మాత్రమే షోలు వేస్తూ ఉండటంతో షోలు పెంచాలని, టికెట్స్ దొరకక కష్టమవుతోందని, మినిమం వారం రోజులు ఉంటే ప్రతి ఒక్కరు చూడవచ్చని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్లు మాత్రం జనసేనకు విరాళంగా ఇస్తానని నాగబాబు ముందే క్లియర్ గా చెప్పారు. ఇక ఆరెంజ్ సినిమా మళ్ళీ చూసిన ఫ్యాన్స్ థియేటర్లు టాప్ లేపుతున్నారు. మరి మీరు ఆరెంజ్ సినిమా ఫ్యానా? కామెంట్ చేయండి.